वेलकम बैक टू तेलुगु ఐకాన్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షకు సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఈ నెల 12వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి గ్రామ సచివాలయం సైట్స్ ద్వారా ఈ హాల్ టికెట్స్ ని రిలే చేయబోతున్నారు సో దానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది వచ్చింది ఈ సచివాలయ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి सो ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో వివరాలకు వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్ మన తెలుగు ఐకాన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్ కలర్ లో నా సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి తద్వారా మన తెలుగు ఐకాన్ ఛానల్ నుంచి వెలువడే మరిన్ని వీడియోల్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి వచ్చింది ఈ నెల 12 నుంచి హాల్ టికెట్లు సచివాలయ పరీక్షలకు సిద్ధం 16208 పోస్టుల కోసం 10,63,168 మంది దరఖాస్తు చేసుకున్నారు 20వ తేదీ నుంచి 7 రోజుల పాటు పరీక్షల నిర్వహణ పరీక్షా కేంద్రాల గుర్తింపు ఓఎంఆర్ షీట్ల ముద్రణ పూర్తయింది అంటూ మనకి అప్డేట్స్ వచ్చాయి దాని కోసం మనం వివరాలు చూద్దాం చూడండి మనకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఈ నెల 12వ తేదీ నుంచి వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు తెలిపారు మొత్తం 16208 పోస్టులు అందుబాటులో ఉండగా 10,63,168 మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ నెల 20వ తేదీ నుంచి రాత పరీక్షలు జరగనున్నాయి 7 రోజుల పాటు ఉదయం మధ్యాహ్నం రెండు పూటల ఒక్కొక్కటి చొప్పున 14 రకాల రాత పరీక్షలు జరుగుతాయి ఇందుకోసం పరీక్షా కేంద్రాల గుర్తింపు ఓఎంఆర్ షీట్ల ముద్రణ ఎప్పటికే పూర్తయ్యిందని అధికారులు తెలిపారు కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు పరీక్షా కేంద్రంలో అభ్యర్థికి మధ్య తగిన దూరం పాటిస్తూ పెద్ద తరగతి గదిలో 24 మంది చొప్పున మధ్యస్థంగా ఉండే తరగతి గదిలో 16 మంది అభ్యర్థుల చొప్పున సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి అదే విధంగా ఈ రాత పరీక్షల షెడ్యూల్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి ఈ రాత పరీక్షల షెడ్యూల్ అనేది మనకి గతంలో మనం ఒక వీడియో చేసుకున్నాం ఈ వివరాలన్నీ మీకు తెలిసే ఉంటుంది ఒకవేళ మీకు ఈ రాత పరీక్షల షెడ్యూల్ కావాలంటే స్క్రీన్ మీద ఈ రాత పరీక్షల షెడ్యూల్ కు సంబంధించి ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చూసుకోవచ్చు మనకి 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మనకి 7 రోజుల పాటు 14 రకాల ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు అనేవి నిర్వహించబోతున్నారు ఉదయం మధ్యాహ్నం రెండు షిఫ్ట్లలో వేరువేరు ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించబోతున్నారు సో ఫ్రెండ్స్ అవన్నీ చూసుకోండి అదేవిధంగా ఈ నెల 12వ తేదీ నుంచి వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి సో కాబట్టి 12వ తేదీ నుంచి మనకి వెబ్‌సైట్లో హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి రానున్నాయి ఇంకో విషయం ఫ్రెండ్స్ మీరందరూ కూడా అంటే ఈ ఉద్యోగాల్లో ఎక్కువ 98% మహిళలకు సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి కనుక మహిళలకు మంచి ఆపర్చునిటీ ఉంది ఎందుకంటే గత నోటిఫికేషన్ లో కూడా మహిళలకు ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఈ రెండో నోటిఫికేషన్ లో కూడా మహిళలకు సంబంధించిన పోస్టులు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఆబ్సెంట్ కాకుండా ఎగ్జామ్ కి అటెండ్ కండి కరోనా నేపథ్యంలో మీరు భయపడి అటెండ్ కానట్లయితే ఒక అవకాశాన్ని కోల్పోతారు ఎందుకంటే ఎగ్జామ్ కి అటెండ్ అయ్యి మీరు ఎగ్జామ్ రాసినట్లయితే మీకు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలామంది ఊహించని విధంగా కొంతమందికి ఉద్యోగాలు సాధించారు అదేవిధంగా ఈసారి కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఎందుకంటే పేపర్ అనేది అంటే సిలబస్ అనేది ఎక్కువగా ఉండడంతో పేపర్ సెట్టింగ్ కూడా అంటే జనరల్గా కూడా ఇస్తూ ఉన్నారు లాస్ట్ టైం కూడా అలాగే ఇచ్చారు ఈసారి కూడా జనరల్గా ఇచ్చే అవకాశం ఉంటుంది మీకున్న నాలెడ్జ్ అంటే మీరు ఈ కరోనా నేపథ్యంలో ప్రిపరేషన్ అనేది సరిగా చేసినా చేయకపోయినా సరే ఎగ్జామ్కి అటెండ్ అయ్యి మీకున్న నాలెడ్జ్తో ఎగ్జామ్ని రాయడం చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్కి అటెండ్ కండి ఎందుకంటే ఈ కరోనా నేపథ్యంలో అసలు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడమే చాలా గొప్ప విషయం కానీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా 1 మంత్లో అపాయింట్ చేసుకుంటారు సో కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఎవరు మిస్ అవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్